లోకం తెలియని లోకేష్ అన్నారు మీ లోకల్కే వచ్చి మేసమ్మెలేసి తిరుగుతున్నాడు అడిగాల యువకుళం పాదయాత్రలో ఒకప్పుడు రాయలసీమలో తిరగనేమన్నారు పాదయాత్ర రాయలసీమలో అడుగుపెట్టినన్నారు మైకు లాగేశారు వెహికల్ ఎక్కనీయలా వెహికల్ ఎక్కనీయకపోతే మిద్దెక్కి మాట్లాడు మైక్ తీసేస్తే పేటకి మాటేడు పేట తీసేస్తే కింద కూర్చొని మాట్లాడు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని అవమానాలు చేసినా అవమానాలను పెడతలుగా మార్చుకొని ఈరోజు ఆ యువగాలం పాదయాత్ర నడుస్తూ ఉంటే ఒక ఉగ్ర నరసింహస్వామి అవతారంలో ఈరోజు మీకు కనపడుతున్నాడు మీకు ఫ్యాన్లు కూడా తడుస్తున్నాయి మీరు గుర్తుపెట్టుకోవాలి మన చెప్పాడు నెల్లూరులో నా తల్లికి జరిగిన అవమానం ఏ చెల్లికి జరగకూడదని ఏంటి ఆ హృదయం ఎంత తలడిల్లిందో ఆ మాటలు ఈ సైకిల్ మీకు తెలియదా మీకు రాజకీయంగా మీరు గీత దాటారు తాడేపల్లి స్క్రిప్ట్ చదివారు మీరంతా మీకు అవసరం లేదు రాజకీయాలు రాజకీయాల వరకే ఉండాలి మా తల్లిని మీరు అవమానించారు మీరు గీత దాటారు మీకు వేటు తప్పదు గుర్తుపెట్టుకోండి ఎవడైతే దీంట్లో మమ్మల్ని చంపిన వాళ్ళనైనా వదిలిపెడతాం కానీ మా తల్లి భువనేశ్వర్ గారిని అన్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా సెవెంటీ ఎంఎంలో అఖండ సినిమా చూపిస్తాం గుర్తుపెట్టుకోండి భవిష్యత్తులో దీన్ని వదిలిపెట్టే సమస్య కూడా లేదు వస్తున్నాను ఈ విధంగా ఇది ఉరకలెత్తే ఉత్సాహాలలో పనిచేస్తున్న టీడీపీ కొంతమంది అధికారులు అంటున్నారేమో చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తారు మమ్మల్ని పట్టించుకోరని ఇది ఉరకలెత్తే ఉత్సాహంతో సాగుతున్న యువగోళం టీడీపీ గుర్తుపెట్టుకోండి అందరిని గుర్తుపెట్టుకుంటాం ఈరోజు మనం చూస్తే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకి విద్యాబుద్ధులు నేర్పించింది లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు భువనేశ్వరి మేడం గారు రాష్ట్రంలో గంజాయి స్థాపించి పిల్లల భవిష్యత్తును నాశనం చేసింది మీరు ఉజ్వల భవిష్యత్తులో ఉన్న పిల్లల్ని గంజాయికి బానిసలు చేసి ఈరోజు తయారు చేశారు నిన్న ఢిల్లీ వెళ్ళాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ముందస్తు ఎన్నికలకి వెళ్దామని చెప్పాడు అంటే రోజు రోజుకి పార్టీ పరిస్థితులు దిగజారుతున్నాయి గెలవలో దీనికి వచ్చారు మీరు ముందస్తు పెట్టిన వెనకస్తు పెట్టినా షెడ్యూల్ ప్రకారం పెట్టినా మేము రెడీగా ఉన్నాం అధికారులు కూడా మీరు ఆలోచించండి ఇంటికి వెళ్ళేది వాళ్ళు రేపు ఎన్నికల్లో ఇంట్లోకి వచ్చేది మేము అంటే అధికారంలోకి వచ్చేది మేము అధికారుల నుంచి పోయేది వాళ్ళు అందుకని ఇంటికి వెళ్ళే వాళ్ళ గురించి మీరు ఆలోచించద్దు అధికారులు ఇంట్లోకి వచ్చే వాళ్ళ గురించి ఆలోచించండి ఇక మీ భవిష్యత్తు కూడా ఆధారపడింది ఇంట్లో గుర్తుపెట్టుకోండి గతంలో ఉండదు తెలుగుదేశం పార్టీ మాకు జరిగిన అవమానాలు మాకు జరిగిన అమానుషాలు ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీసుని పగలగొట్టారు మా చందానికి దాడికి వెళ్ళారు మా తల్లిని అవమానించారు రాష్ట్రంలో అమానుషం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటాం అందుకే ఈరోజు ఈ అధికారులు కూడా తప్పుడు సంతకాలు పెట్టడం మానుకోవాలి ఏ స్థాయి అధికారైనా లేకపోతే మీరు ఇబ్బందులు తప్పవు సైకోను నమ్ముకుంటే ఇబ్బందులు తప్పవు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఆలోచించుకొని రాష్ట్ర భవిష్యత్తు కోసం అప్పులు ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం కోసం అందరం కలిసిగడ్డగా పనిచేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా లోకేష్ బాబు గారి పాదయాత్రలో వేసే ప్రతి అడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు అన్నర ఒకప్పుడు అవమానకరంగా మాట్లాడారు ఈరోజు ఆ కసి ఆ పట్టుదల మీరు చేసిన అవమానం ఈరోజు చూశారు కదా చేయ చేయలేడు అన్నారు కదా పాదయాత్ర ఎలా జరుగుతుందో చూస్తున్నారు కదా పాదయాత్ర మీరు అడుగు పెట్టడం అన్న రాయలసీమలో రాయలసీమ కాదు నీ సొంత ఎస్టేట్ అనుకున్న కడపలోనే దుమ్ము రేపాడు అక్కడ నెల్లూరులో జరుగుతుంది తర్వాత ప్రకాశం తర్వాత పల్నాడు ఇవన్నీ కూడా చూస్తే ఒక ఉగ్గర నరసింహస్వామి రూపంలో ఉన్న లోకేశుడు ఈరోజు మీకు రాజులు పడుకున్న కళ్ళలోకి వస్తున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రకృతి గొప్పది ఈరోజు అధికారం మీది రేపు అధికారం మాది మా అధికారాన్ని కూడా ఒకప్పుడు అభివృద్ధి కోసం ఉపయోగించాం ఇప్పుడు మీ సైకో వ్యవహారాన్ని మేము చూసాం మా పెద్ద ఆయన మంచితనాన్ని మీరు అలసిగా తీసుకున్నారు కానీ ఇక్కడ ఒక కొడుకు వచ్చాడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మంచితనం కూడా చేతకంతనంగా మారకూడదు గుర్తుపెట్టుకోండి అందరికి ఎందుకు చెప్తున్నా కూడా మీరు ఆలోచించుకోండి వైసీపీ వాళ్ళంతా ఈ సై నమ్ముకొని నిండా మొనగొద్దు రాష్ట్రంలో అందుకే ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ నూట యాభై ఐదు సీట్లతోనే అధికారంలోకి వస్తుంది మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఆయన ఒక మాట చెప్పారు ఈ కౌరవ సభకి నేను రాను మరలా గెలిచి గౌరవ సభకే వస్తానని చెప్పాడు ఆ రోజు ఎన్టీ రామారావు కూడా ఎనభై తొమ్మిది తొంభై నాలుగు మధ్య ఆయనకి జరిగిన అవమానాన్ని కూడా ఆయన అదే చెప్పాడు అసెంబ్లీకి పోల తొంభై నాలుగు ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకి అపోజిషను స్థాయి రావాలంటే టెన్ పర్సెంట్ రావాలంటే ఇరవై తొమ్మిది ఎమ్మెల్యే సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ వాళ్ళకు వచ్చింది ఇరవై ఆరే రెండు వందల తొంభై నాలుగుకి నో అపోజిషన్ తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్ స్థాయిగా గుర్తింపు కూడా రాలా అప్పుడు ఎన్టీఆర్ గారు తొంభై నాలుగులో రెండు వందల ఇరవై నాలుగు సీట్లు తెలుగుదేశానికి వచ్చినాయి కమ్యూనిస్టులు అప్పుడు పొత్తు అంతా చూసుకుంటే ఎంఐఎంకి నాలుగైదు సీట్లు వస్తే ఆ రోజు బీజేపీకి ఒకటి రెండు సీట్లు వస్తే ఓవరాల్గా ఇరవై ఆరు సీట్లకి పరిమితం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మీకైతే కూడా ఇదే పట్టుదు రేపు మా చంద్రన్న చేసిన శబ్దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క పశువు సైనికుడు ఛాలెంజ్గా తీసుకుంటుంది తీసుకుంటారు అవమానాలు పట్టుదలగా తీసుకుంటాం ఉరక ఉరకలెత్తే ఉత్సాహంతో పనిచేస్తాం సైకోల్ని ఎదుర్కొంటాం సైకిల్ని గెలిపిస్తాం మా చంద్రాన్ని ముఖ్యమంత్రిని చేసి మరలా గౌరవ సభకు పంపిస్తాం ఆయన శబదాన్ని మేము ప్రతి ఒక్క పశువు సైనికుడు కష్టపడి పనిచేసి నెరవేరుస్తాం ఇది యుద్ధం గుర్తుపెట్టుకోండి రాబోయేది యుద్ధం ఈ రాక్షసుల్ని మనం ఓడించి ఇంటికి పంపించి రామరాజ్యాన్ని నెలకపాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ అధికారులు రావాల్సిన చారిత్రాత్మకమైన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు భవిష్యత్తు కోసం అందుకే పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఆలోచించండి అదోగతి పాలైన ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళి మన పిల్లలకు ఉద్యోగాలు పరిశ్రమలు డెవలప్మెంట్ రాజధాని ఇవన్నీ కూడా మనం తెచ్చుకుందాం మరలా పాత ఆంధ్రప్రదేశ్ ఈ సైకో రాకముందు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ముందుండి ఆంధ్రప్రదేశ్ మనం తెచ్చుకుందాం ఇది చారిత్రాత్మక అవసరం విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం పార్టీలకు అతీతంగా కూడా అందరూ ఆలోచించి ఈసారి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని గెలిపించండి ఆంధ్రప్రదేశ్ని ఈ సైకో నుంచి కాపాడుకోండి అందరికీ నమస్కారం చేస్తూ సైకో పోవాలా సైకిల్ రావాలా నమస్కారం ఇక్కడ నేనేమంటానంటే ఏ రాజకీయ పార్టీకైనా ఎవరిని రాష్ట్ర అధ్యక్షులుగా నియమించుకునే అది వాళ్ళ ఇష్టం దీంట్లో ఎన్టీఆర్ గారి కుమార్తె పురంధేశ్వర్ గారు నిన్న జరిగిన నియామకంలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షాలుగా నియమించబడ్డారు మా తెలుగుదేశం పార్టీకి పురంధేశ్వర్ గారు నియమించబడటానికి ఏం సంబంధం లేదు ఇక్కడ ఓట్ బ్యాంక్ మీకు ఒకటే చెప్తున్నా ఓట్ బ్యాంక్ వెరీ క్లియర్ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విఘ్నుడైన చంద్రబాబు నాయుడు గారికి విధ్వంసకారుడైన జగన్కి మధ్య పోటీ అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీకి అరాచకం చేసే వైసీపీ పార్టీకి మధ్య పోటీ ఇది రాబోయే ఎన్నికల నేపథ్యం అందుకని అందరూ సిద్ధమై ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అందుకే వాళ్ళ పార్టీకి ఎవరు పెట్టుకుంటారు వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీకి మా పార్టీకి ఏ విధమైన నష్టం జరగదు ఎవరి పార్టీ ఎలక్షన్ వాళ్ళు చేసుకుంటారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్నికలు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఓటయ్యారనే నిర్ణయానికి ఆల్రెడీ వచ్చారు